ఈ కార్తీక మాసంలో నెల రోజులు ఎవరైతే ఆకాశ దీపాన్ని వెలిగిస్తారో వారికి సకల ఐశ్వర్య సిద్ధి కలుగుతుంది హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వస్తే కుటుంబం అందరికి నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగుండాలని సర్వదా ఆరోగ్యంగా ఉండాలని ఆ నారాయణ మూర్తిని మనసారా ప్రార్థిస్తున్నాను ఈ వాలటి వీడియోలో కార్తీక మాసంలో ఆకాశ దీపాన్ని ఎలా వెలిగించాలి ఏ సమయంలో వెలిగించాలి నెల రోజులు కార్తీక మాసములో ఈ ఆకాశ దీపాన్ని వెలిగించడం వల్ల ఎటువంటి ఫలితం లభిస్తుంది ఆకాశ దీపం విశిష్టత ఈ వారటి వీడియోలో మీ అందరికీ షేర్ చేస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసినట్లయితే పూర్తి సమాచారాన్ని మీరు పొందగలుగుతారు ముందుగా ఆకాశ దీపం ఎక్కడెక్కడ వెలిగించవచ్చో తెలుసుకుందాము సాధారణంగా ఆకాశ దీపం దేవాలయంలో భం దగ్గర వెలిగిస్తారు ఈ ఆకాశ దీపాన్ని అందరూ సామూహికంగా కూడా నిర్వహిస్తారు ఆలయానికి వెళ్ళలేని వారు మన గృహాల్లో కూడా వెలిగించవచ్చు అని పండితులు చెప్తున్నారు ఈ ఆకాశ దీపం ఏ సమయంలో వెలిగించాలి అంటే ప్రతి నిత్యము ప్రదోష వేళలో ఈ ఆకాశ దీపాన్ని వెలిగించాలి ఈ ఆకాశ దీపాన్ని ప్రతి ఒక్కరు వెలిగించుకోవచ్చు ఈ ఆకాశ దీపం విశ్వానికి అధిపతి అయిన విష్ణుమూర్తి దామోదరునికి ప్రీత్యర్థం వెలిగి ఇస్తారు ఇంకా చెప్పాలి అంటే పితృదేవతల సంతృప్తి కొరకు కూడా ఈ ఆకాశ దీపాన్ని వెలిగిస్తారు ఇప్పుడు ఆకాశ దీపాన్ని ఎలా వెలిగించుకోవాలి చూద్దాము ఆకాశ దీపము ఆకాశాన్ని చూస్తూ వెలిగించాలి గనక ఇటువంటి మట్టితో తయారు చేసిన లాంతర్ లాంటిది ఒకటి తీసుకోవాలి దీపం వెలిగించుకోవడం కోసం ఒక ప్రమిదను తీసుకోవాలి ప్రమిద చక్కగా లో పట్టే విధంగా చూసుకోవాలి ప్రమిదకి చక్కగా గంధము కుంకుమతో అలంకరించుకోవాలి ఇందులో ఆవు నేతిని కాని నువ్వుల నూనెను కానీ వేసి వెలిగించాలి మొదటి రోజు ఈ పూజను చేస్తున్నాను గనక ఆవు నెయ్యినే ఇందులో ఏర్పాటు చేసుకుంటున్నాను ప్రమిదలో చిటికడు పసుపు కుంకుమ అలాగే రెండు అక్షింతల్ని వేసి సిద్ధం చేసుకోవాలి ఈ ప్రమిదను ఉంచే లాంతరు కూడా గంధము కుంకుమతో అలంకరణ చేసుకొని సిద్ధంగా ఉంచుకోవాలి నేను ఈ పూజను కార్తీక మాసంలో మొదటి రోజు బలిపాడ్యమి రోజు ఈ ఆకాశ దీపాన్ని వెలిగిస్తున్నాను గనక ఇవాళ రోజున ఇలా ఆకాశ దీపాన్ని వెలిగించుకొని స్వామివారికి పూజ చేసుకుంటాను అని సంకల్పాన్ని తీసుకున్నాను ఇప్పుడు చాలా మందికి సందేహం వస్తుంది పువ్వొత్తులు వెయ్యాలా నిలవొత్తులు వెయ్యాలా అని ఇందులో పువ్వొత్తి వేసుకుంటే చాలా మంచిది ఊర్ధ్వముఖంగా అంటే ఆకాశాన్ని చూస్తున్నట్టుగా ఈ పువ్వొత్తి ఉంటుంది గనక సాధారణంగా పువ్వొత్తినే ఎక్కువ వరకు ప్రాధాన్యత ఇస్తారు ఎందుకంటే ఈ దీపం మళ్ళీ ఏ దిక్కుకు చూడాలి ఏ దిక్కుకు చూసేటట్లు పెట్టాలి అని చాలా మందికి సందేహాలు ఉంటాయి గనక పువ్వొత్తిని వేసి వెలిగించడమే ఉత్తమము లేదా మూడు ఒత్తుల్ని వేసి ఒక వత్తిగా చేసి కూడా ఈ దీపాన్ని వెలిగించుకోవచ్చు ఈ దీపం వెలిగించేటప్పుడు కూడా ఒక శ్లోకం ఉంటుంది ఆ శ్లోకాన్ని మంత్రాన్ని పఠిస్తూ స్వామివారికి ఈ దీపాన్ని వెలిగించుకోవాలి ముందుగా శ్రీ మహాగణపతిని మనసులో తలుచుకొని తరువాత ఈ దీపం వెలిగిస్తూ హరిహరులను తలుచుకోవాలి లక్ష్మీదేవిని తలుచుకోవాలి గౌరీ సుబ్రహ్మణ్య స్వామిని కూడా తలుచుకోవాలి ఎందుకంటే దీపంలో లక్ష్మి స్థిరంగా ఉంటుంది కార్తీక మాసము కృత్తిక నక్షత్రంలో స్వామివారు కార్తికేయుడు ఉంటాడు గనక ఈ దీపానికి ఈ విధంగా నమస్కారాలు తెలియజేసుకుని ఒక శ్లోకం ఉంటుంది ఆ శ్లోకాన్ని చదువుతూ తప్పులు లేకుండా ఈ దీపాన్ని వెలిగించుకోవాలి ఆ శ్లోకాన్ని నేను డిస్క్రిప్షన్ లో ఇస్తానండి ఇలా దీపాన్ని వెలిగించుకొని దీపానికి ధూపము నైవేద్యము పుష్పాలు అక్షంతలు సమర్పించి పూజ చేసుకోవాలి ఈ పూజ అనేది మొదటి రోజే చేయాలి నెల రోజులు ఈ దీపాన్ని వెలిగించుకోవాలి అనుకున్న వారు మొదటి రోజు ప్రారంభం ఏ రోజు చేస్తారో ఆ రోజున మాత్రమే ఇలా పంచోపచారాలతో పూజ చేసుకుని ధూప దీప నైవేద్య నీరాజనాలు సమర్పించాలి ఒకవేళ లేదు ప్రతినిత్యము ఇలా పంచోపచారాలతో పూజ చేసి ఈ దీపాన్ని వెలిగించుకుంటాము అన్నా కూడా చాలా మంచిది మీ శక్తి కొలది మీ భక్తి కొలది మీరు ఇలా దీపాన్ని వెలిగించుకోవచ్చండి ఆకాశ దీపం వెలిగించే సమయంలో ఒక మంత్రము ఆకాశ దీపాన్ని పైన కట్టేటప్పుడు కూడా ఒక మంత్రం ఉంటుంది ఈ రెండు మంత్రాలను నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను వీడియోలు లెంతి అవుతుంది గనక షార్ట్ అండ్ స్వీట్ గా మీకు పూజా ప్రాసెస్ మాత్రమే తెలియజేస్తున్నాను ఈ విధంగా దీపానికి నమస్కారం తెలియజేసుకోవాలి మన దగ్గర పండు ఉంటే పండును పెట్టచ్చు లేదా పటిక బెల్లాన్ని పెట్టచ్చు లేదా బెల్లాన్ని కూడా నివేదన చేసి స్వామివారికి దామోదరుడికి పరమేశ్వరుడికి ఇలా నమస్కారం తెలియజేసుకోవాలి ఇక ఈ ఆకాశ దీపాన్ని ఆకాశాన్ని చూస్తున్నట్టు మన ఇంటి బయట గుమ్మానికి పై భాగములో ఏర్పాటు చేసుకోవాలన్నమాట చాలామంది ఇళ్లలో ఇంటికి ప్రాంగణంలో ముందు భాగంలో పైన సన్సెడ్ ఉంటుంది కదా వాటికి పైన ఫ్యాన్స్ కి వేసే హుక్స్ ఉంటాయి అలాంటి హుక్స్ కూడా మీరు తగిలించవచ్చు లేదా ఇలా గోడకి మేక కొట్టేనా తగిలించవచ్చు లేదా నేను చేస్తున్న ప్రాసెస్ లో కూడా మీరు చేయవచ్చు నేను మా ఇంటి పైన ఫస్ట్ ఫ్లోర్ ఉంటుంది అక్కడ ఓపెన్ ప్లేస్ ఉంటుంది ఎక్కడైతే బట్టలు ఆరేసుకోవటానికి ఒక ఇనప రాడ్ లాంటిది కట్టి ఉంటారనమాట ఆ ఇనప రాడ్ దగ్గరే నేను ఇది కడుతున్నాను ఆలయాల్లో ధ్వజ స్తంభానికి కట్టినట్లుగా ఇలా వేలాడ తీస్తున్నాను అందుకు ఆ ప్లేస్ లో ఇలా ఆ రాడ్డుకు ఒక తాడు సహాయంతో నేను కట్టి ఇలా ఆకాశాన్ని చూస్తున్నట్టుగా ఆకాశం విష్ణు స్వరూపం గనక ఆ విష్ణుమూర్తికి ఈ దీపాన్ని చూపిస్తున్నట్టుగా ఇలా కడుతున్నాను అనమాట మీరు ఇలా కూడా కట్టవచ్చు చాలా ఈజీ ప్రాసెస్ అనమాట అనంతుడు విశ్వవ్యాప్తుడు అయిన శ్రీ మహావిష్ణువుకు అలాగే పరమేశ్వరునకు నమస్కారం తెలియజేసుకొని ఈ దీపాన్ని కట్టి నమస్కరించుకోవాలి అలాగే పితృదేవతల్ని కూడా మనసులో నమస్కారం తెలియజేసుకోవాలి ఎందుకంటే ఈ కార్తీక మాసంలో ఈ ఆకాశ దీపం మన పెద్దలు పితృలోకాల నుంచి స్వర్గానికి వెళ్లే దారి చూపిస్తుంది అని విశ్వమంతా వ్యాపించి ఉంటుంది ఈ వెలుగు అని పెద్దలు చెప్తారు అందుకని పితృలకు కూడా నమస్కారం తెలియజేసుకోవాలి అందుకే దక్షిణ దిక్కున కూడా ఇలా కడుతూ ఉంటారు ఇలా నమస్కరించడం వల్ల పితృదేవతలు కూడా సంతోషించి మా బిడ్డలు కోసం స్వర్గానికి దారి వేస్తున్నారు అని వారి అనుగ్రహం కూడా మనకు కలుగుతుంది తత్ఫలితంగా లక్ష్మీ కటాక్షం జరుగుతుంది అందుకే కార్తీక మాసంలో ఈ ఆకాశ దీపానికి ఇంతటి విశిష్టత ఉంది వివాహం కాని స్త్రీ పురుషులు ఈ ఆకాశ దీపాన్ని పెట్టడం వల్ల మంచి వరుడు వధువు లభిస్తుంది అని సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది అని పితృల అనుగ్రహం వల్ల వంశం వృద్ధి చెందుతుంది అని పెద్దలు చెప్తారు అందుకే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తమ గృహంలోనైనా ఈ ఆకాశ దీపాన్ని ఏర్పాటు చేసుకొని వారి అనుగ్రహాన్ని పొందుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్రతి నిత్యము సంధ్యా సమయంలో ఈ ఆకాశ దీపాన్ని వెలిగించుకొని మీరు కూడా మంచి ఫలితాలు పొందాలి అని మనస్ఫూర్తిగా ఆ హరిహరులను ప్రార్థిస్తున్నాను ఈ వీడియో మీ అందరికీ ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను అలాగే నచ్చుతుంది అనుకుంటున్నాను వీడియో గనక నచ్చినట్లయితే వీడియోని లైక్ షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని పక్కనున్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఉంచుకుంటే నేను ఎప్పుడు వీడియో పెట్టినా ముందుగా మీకే నోటిఫికేషన్ అనేది అందుతుంది మరి మరో చక్కటి వీడియోతో నేను మీ ముందుంటానండి నేను మీ సలోచిన అంతవరకు సెలవు నమస్కారం హరిహరుల అనుగ్రహంతో ఈ కార్తీక మాసం అంతా మనకందరికీ మంచి జరగాలని లక్ష్మీ కటాక్షం కలగాలని కోరుకుంటూ సుఖినోభవంతు స్వస్తి